సో హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ని మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు ఈరోజు ఇదే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది, ఇది ఎందుకైతే అప్లై చేసుకుంటాం, సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ప్రొసీడింగ్ ఏంటి అనేది మీకు ఈరోజు వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. సో మర్చిపోకుండా ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎన్నో చూడండి. సో కుదిరితే మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్దాం. సో క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి మీ సేవ అని టైప్ చేయండి. మీ సేవ టైప్ చేస్తానే ఇక్కడ మనకి ఏపీ మీ సేవ ఉంటుంది. సో తెలంగాణ సంబంధించి కూడా మీకు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ నుంచి రెగ్యులర్గా చేస్తానండి. సో ఇంతవరకు మనం తెలంగాణ వాళ్ళు పట్టించుకోలేదు, ఫస్ట్లో అయితే తెలంగాణ అప్డేట్స్ కూడా ఇస్తున్నాం. సో ప్రజెంట్ అయితే తెలంగాణ అప్డేట్స్కి ఇవ్వలేదు కదా. సో ఇంకా నుంచి మన ఛానల్లో సారీ అండి, మీకు అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో రెగ్యులర్గా మన ఛానల్లో ఇంకా నుంచి తెలంగాణ అప్డేట్స్ కూడా రెగ్యులర్గా తీసుకొస్తానండి, ఓకేనా. సో ఇక్కడ మనం మీ సేవలకు వెళ్దాము. క్లిక్ చేస్తేనే ఇక్కడ మీ సేవ ఆన్లైన్ పోర్టల్ ఉంటుందా, సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తేనే ఇక్కడ మనకి సారీ టైటిల్ లాగిన్లోకి వెళ్ళిపోయింది. క్లిక్ చేస్తేనే ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వచ్చు. సో రిజిస్ట్రేషన్ కాకపోతే న్యూ రిజిస్ట్రేషన్లో చేసుకోండి. ఇది మీకు తెలియకపోతే నేను ఎలా చేయాలి కూడా నేను వీడియో చేస్తున్నాను, సో చూడండి, ఓకేనా. సో ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తాను, ఇచ్చేసిన తర్వాత క్యాప్చర్ చేయండి. క్యాప్చర్ ఇచ్చేసి సైన్ ఇన్ ఇవ్వండి. సైన్ ఇన్ ఇస్తేనే మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్వీస్ అనేది ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మిల్లింగ్ పక్క వచ్చారంటే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అని ఉంటుంది. సో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ని క్లిక్ చేయండి, ఓకేనా. సో ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ని ఎందుకు అయితే అప్లై చేస్తామనేది మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఫ్యామిలీలో మన యొక్క ఫ్యామిలీ హెడ్, సో హెడ్ అనే కాదు మన ఫ్యామిలీలో ఎవరైనా ఎక్స్పైర్ అయితే ఆ ఫ్యామిలీకి సంబంధించి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, సో మన ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మా నాన్న అయితే ఎక్స్పైర్ అయ్యారండి, సో మా నాన్నకి ఎవరైతే వారసులు ఉన్నారో, సో మా అమ్మ, నేను, మా సిస్టర్, సో ఇలా మేము ఎవరైతే ఉన్నామనేది ఒక సర్టిఫికేట్ రూపంలో తీసుకోవాలి. అది ఎందుకు తీసుకోవాలనుకుంటే, సో ఇప్పుడు మన సపోజ్ మా నాన్నగారి అకౌంట్లో అమౌంట్ ఉంది, సో ఇంకేదైనా గోల్డ్ లోన్ పెట్టినారు, గోల్డ్స్ తీసుకోవాలి, అలాగే కాకుండా ఇంకేదైనా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ ఎవరికైతే చెందాలి, అలాంటివన్నిటికి కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అండి 100% కావాలి ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది. సో ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంటేనే మనకి ఏదైతే మనకి రిజిస్ట్రేషన్ ఇన్ కేస్ ఇప్పుడు మన ఫాదర్ మనకి రిజిస్ట్రేషన్ మన పేరుతో డాక్యుమెంట్స్ అనేది రాయకుండానే ఎక్స్పైర్ అయినా ఆ యొక్క డాక్యుమెంట్స్ మన పేరుతో కావాలనుకున్నా, సో ఇలాంటివన్నిటికి కూడా ఇదే కావాలండి. సో బ్యాంక్లో ఏమైనా 1 రూపీ ఉన్నా దాన్ని రా చేయాలంటే ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కంపల్సరీ అంటారు. సో ఇవన్నీ దీనికోసం అయితే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. సో మనం ఇంకొక డౌట్ అయితే రావచ్చు మీకు, సో మనకి ఫ్యామిలీ మెంబర్లో ఎవరైనా చనిపోతేనే ఈ యొక్క సర్టిఫికేట్ ఇస్తారనేది కూడా మీకు డౌట్ రావచ్చు. సో ఎవరంటే చనిపోతేనే అని కాదండి, సో కొంతమంది జాబ్ హోల్డర్స్, గవర్నమెంట్ సెక్టర్స్లో ఉండేవాళ్ళు కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేవాళ్ళు కానీ వాళ్ళకి జాబ్ హోల్డర్స్కి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకోరండి అని చెప్తారు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మన దాంట్లో ఎవరు ఎక్స్పైర్ లేదు కదా, సో జాబ్ పర్పస్ కదా, సో మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోలేరు. సో ఆన్లైన్లో ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళ డేట్ ఆఫ్ డెత్ అవన్నీ మెన్షన్ చేయాలి. సో మీకు మళ్ళీ సర్టిఫికేట్ ఎలా అంటే నేరుగా మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్, సో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళండి. సో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ అర్జీ అయితే ఇస్తారు, సో అర్జీ ఫిల్ చేసేసి సో మీకు అప్లికేషన్ ఆన్లైన్లో కూడా మీరు తీసేసుకోవచ్చు. సో మీరు ఏంటంటే ఇక్కడ ఎవరైనా ఎక్స్పైర్ అయితేనే కదా దానికి అప్లికేషన్ ఉంటుంది, ఆ యొక్క అప్లికేషన్ కూడా మీకు ఎలా ఫిల్ చేయాలో నెక్స్ట్ చూపిస్తాను, అది ఎక్కడ దొరుకుతుంది కూడా మీకు చూపిస్తాను. సో ఆ యొక్క మీకు మాన్యువల్గా తీసేసుకొని రాసి మీరు తహసీల్దార్కి ఇచ్చారంటే వీఆర్ఓ గారు వెరిఫై చేసి మీకు వెంటనే మీకు ఆ రోజు మీకు సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇప్పుడు మనం ఫర్ సపోజ్ మనం ఎలా ఇది అప్లై చేసుకోవాలి, దీన్ని అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మనకి డాక్యుమెంట్స్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ కన్నా ముందు అప్లికేషన్ అయితే కావాలి. సో అప్లికేషన్ మనకి ఎక్కడ దొరుకుతుంది, సో అది కూడా మనకు ఆన్లైన్లోనే దొరుకుతుందండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారండి, మీ సేవ అప్లికేషన్స్, సో అప్లికేషన్స్ అని ఇవ్వండి. ఇక్కడ మీ సేవ అప్లికేషన్ ఫామ్స్ అని వస్తుంది, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చెప్పాను కదా ఇంతకుముందు మన యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవైలబుల్లో ఉంటుంది. సో ఇక్కడ రెవెన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఒక చిన్న ఇదండి, మన సబ్స్క్రైబర్ ఒక కామెంట్ చేశారు, మీరు ఎందుకు ఇప్పుడు తడబడుతున్నారు అని అంటారు. సో తడబడదు కదండి, నాకు కొంచెం స్పీడ్ ఎక్కువ అనమాట, సర్రని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటా, అలా చెప్పేప్పుడు కొంచెం ఇట్లా గెస ఆయాసం ఇలా రావడమే జరుగుతుంది ఎక్కువ స్పీడ్గా చెప్పడం వల్ల. సో మ్యాక్సిమం ట్రై చేస్తున్నా చాలా స్లోగా చెప్పడానికి, నాకు వల్ల కావడం లేదు, ఎందుకంటే ఈ మీ సేవలో ఉండి ఒక ఆఫీసులో ఉండి వీటిలో అంతా జనాలతో మాట్లాడి అలవాటు అయిపోయింది నాకు. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ సర్రన్ స్పీడ్ చాలా ఎక్కువ స్పీడ్ వస్తుంది మాట. సో అది దయచేసి తప్పుగా అనుకోకండి,
నన్ను అర్థం చేసుకోండి, ఓకేనా? సో అందుకని నా స్పీడ్ కొంచెం స్పీడ్ వస్తుంది. అప్పుడు స్పీడ్ వచ్చిన దాంట్లో ఎక్కడో ఒక చోట అలా తరబడడం అయితే జరుగుతుందండి, ఓకేనా? సో వన్స్ అగైన్ మీకు థ్యాంక్స్ అండి కామెంట్ చేసిన వారికి, ఎందుకంటే నా ఏదైనా నా లోపాలు ఏదైనా ఉంటే మీరు చెప్పినందుకు, ఓకేనా? సో లోపం అంటే లోపం కాదు, అది నా స్పీడ్ ఎక్కువ అనమాట అంతే. సో ఓకేనా, సో ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉందా, సో దీన్ని క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకొని రాసుకొని చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు మా దగ్గర సిస్టమ్ లేదు కదా, ఇది మాకు ఉపయోగపడదు కదా, నువ్వు ఎందుకు చెప్తున్నావు అనుకోండి, మీకు డౌట్ కూడా రావచ్చు. సో దానికి కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది. సో ఏంటంటే నేను దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంది. సో ఒక వీడియో అయితే ఉంది, ఇప్పుడు నేను చూపించడానికి మళ్ళీ బ్యాక్ వచ్చేయాలనుకుంటుంది, మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. సో సర్టిఫికేట్ సంబంధించి ఉంటుంది, మనం ఆన్లైన్లో పీడిఎఫ్ ఫైల్ని ఎలా ఫిల్ చేయాలి, ఆన్లైన్లో మనం ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడే ఫిల్ చేసి టైప్ చేసేది అనమాట, ఇక్కడ ఎలా టైప్ చేయాలని కూడా నేను ఒక వీడియో చేస్తుండే. సో దాని ప్రకారం మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో అలా చూడండి, ఓకేనా? సో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇక్కడ ఆధార్ నెంబర్, ఈ ఆధార్ నెంబర్ ఎవరిది రాస్తామంటే మన ఫ్యామిలీలో ఎవరైతే ఎక్స్పైర్ ఉంటారో వాళ్ళది కాదండి, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. తర్వాత ఇప్పుడు మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు, తర్వాత మా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మా మదర్. సో మా మదర్ నెంబర్ రాస్తాం ఇక్కడ, ఆధార్ నెంబర్, ఆమె అప్లికెంటెడ్ కనుక. సో అప్లికెంటెడ్ నేమ్ అంటే మా మదర్ నేము. సో రిలేషన్ అంటే మా నాన్న చనిపోయారు కదా, సో మా నాన్న నేము రాసి ఇక్కడ జెండర్ మా మదర్ది ఫీమేల్. సో డేట్ ఆఫ్ బర్త్ మా మదర్ది, ఓకేనా? సో ఎవరైతే వచ్చి చనిపోయారు వాళ్ళది కాదు, ఇది అప్లికేషన్ డీటెయిల్స్ కనుక, ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ అనమాట. సో తర్వాత పర్మనెంట్ అడ్రస్, మన యొక్క అడ్రస్ పర్మనెంట్గా ఏదైతే ఉందో ఆ యొక్క అడ్రస్ని ఇక్కడ మెన్షన్ చేయండి, డోర్ నెంబరు, మీ లొకేషను, సో డిస్టిక్, మండలము, వార్డ్ నెంబరు, పిన్ కోడ్ ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ప్రజెంట్ అడ్రస్ మీరు వేరే చోట ఉన్నారా, సో ఇన్ కేస్ మీరు విలేజ్లో ఉండి ఇక్కడ ఉంటే సో ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అండి. రెండు ఒకటైతే సో మళ్ళా సేమ్ ఇక్కడ అడ్రస్ రాసేసేయండి, ఓకేనా? సో రాసేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్ రాయండి, ఓకేనా? మొబైల్ నెంబర్ రాయండి, ఇక్కడ ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఉంటే మెన్షన్ చేయండి, లేదంటే వదిలేసండి. మేము ఈమెయిల్ ఐడి అంత మ్యాండేటరీ కాదు, ఇక్కడ స్టార్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో అవి మ్యాండేటరీ అనమాట, కంపల్సరీ ఫిల్ చేయాలి. సో తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ మీరు ఉంటే ఇవ్వండి, లేదా అవసరం లేదు. సో డెలివరీ టైపు మీరు, ఇక్కడ చిన్న రిక్వెస్ట్, సో డెలివరీ టైప్ మీరు మాన్యువల్ అనేది ఏంటంటే మీ సేవలు అప్లై చేసేప్పుడు ఏంటంటే మాన్యువల్ అప్లై చేస్తే మా దగ్గరికి వచ్చి మీరు తీసుకుంటారు కనుక మీకు మేము మాన్యువల్ ఇస్తే మేమే సర్టిఫికేట్ ఇస్తాం. సో మీకు ఇక్కడ మీరు ఆన్లైన్లో మాన్యువల్ కానీ పెట్టుకున్నారనుకోండి, మీకు ఓన్లీ జస్ట్ వైట్ పేపర్లో మీరు ప్రింట్ తీసుకోగలుగుతారు తప్ప. వైట్ పేపర్ అయినా కూడా చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మాకు వైట్ పేపర్లో వస్తుంది కదా, సో ఈ సర్టిఫికేట్ మాకు ఎలిజిబుల్ అయినా, సో డౌట్స్ చాలా మంది అయితే కామెంట్స్ అయితే అడిగారు. సో ఎలిజిబులే అండి. సో మీకు కింద చూసుకుంటే సర్టిఫికేట్ కింద మీకు ఇచ్చుంటారు, ఇది డిజిటల్ సర్టిఫికేట్, సో దీనికి మ్యాండేటరీగా సిగ్నేచర్ ఉండాల్సిన అవసరం లేదు, ఇక సర్టిఫికేట్లోనే ఉండాల్సిన అవసరం లేదు అనేసి, ఓకేనా? సో మీకు అది ఓకే. కానీ నేనేం చెప్తానంటే మీ ఇక్కడ లోకల్ పోస్ట్ ఉంది కదా, సో లోకల్ పోస్ట్ని మీరు టిక్ ఇవ్వండి, ఓకేనా? ఇక్కడ లోకల్ పోస్ట్ అనేది టిక్ ఇచ్చారంటే, సో ఎందుకంటే మీరు లోకల్ పోస్ట్ టిక్ ఇస్తే మీరు అప్లై చేసిన తర్వాత మీకు యాక్సెప్ట్ అయింది అనుకో, సర్టిఫికేట్ యాక్సెప్ట్ అయిన తర్వాత మాన్యువల్లో మీరు వైట్ పేపర్లో ప్రింట్ తీసుకోవచ్చు. సో తర్వాత సర్టిఫికేట్ రూపంలో మీకు ఇంటికి కూడా మీకు పోస్టులు రావడమే జరుగుతుందండి. సో దీనికి ఒక బెనిఫిట్ అనమాట. సో దీనికి ఒక 25 or 35 rupees ఎక్స్ట్రా తీసుకుంటారు ఛార్జెస్ అనమాట. సో ఎందుకంటే పోస్ట్ ఛార్జెస్ అని తీసుకుంటారు, సో దీనికి మామూలుగానే తీసుకుంటారు, ఓకేనా? మీ సేవ కన్నా తక్కువ ఉంటుందండి, మీరు మీ సేవలో పే చేసేదనుకున్న ఆన్లైన్లో చాలా తక్కువ అయితే ఉంటుంది, ఓకేనా? సో ఇది టిక్ వరకు పెట్టేసుకోండి. సో తర్వాత ఇక్కడ మనం ఎవరైతే చనిపోయి ఉంటారో, సో మనం ఫాదర్ అనుకున్నాం కదా, ఇప్పుడు నేను మా ఫాదర్ని ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి, మా ఫాదర్ అంటే మా ఫాదర్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓకేనా? మీ ఫ్యామిలీలో ఎవరైతే ఎక్స్పైర్ అయి ఉంటారో వాళ్ళ నేమ్ ఇక్కడ. సో తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫాదర్ నేమ్, సన్ ఆఫ్ మెన్షన్ చేయండి. ఇక్కడ ఆ పర్సన్ ఎప్పుడైతే చనిపోయి ఉంటారో ఆ యొక్క పర్సన్ డెత్ ఇక్కడ రాయండి. సో ఓకేనా, ఇక్కడ రీజన్ ఆఫ్ డెత్ అని ఉంది కదా, సో రీజన్ ఆఫ్ డెత్ అనేది ఎలా చనిపోయారు, యాక్సిడెంట్లో చనిపోయారా, లేదంటే ఏమన్నా సూసైడా, లేదంటే మర్డరా, లేదంటే హెల్త్ బాగాలేదా. సో మ్యాక్సిమం అందరికీ హెల్త్ అనే ఉంటుంది, సో హెల్త్ అనే పెట్టేసేయండి. ఇల్ హెల్త్ అంటే హెల్త్ ప్రాబ్లమ్ అనేసి, ఓకేనా? సో అలా పెట్టేసేయండి. సో ఆక్యుపేషన్ మీకు గవర్నమెంట్ ఎంప్లాయీయా, లేదంటే ఇంకా అగ్రికల్చరా, లేదంటే కూలీనా, ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. మ్యాక్సిమం కూలీ ఉంటారు కనుక కూలీ పెట్టేసేసేయండి. ఫార్మర్ అయితే ఫార్మర్, బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ మ్యాన్. సో ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఆ యొక్క పర్సన్కి, చనిపోయిన పర్సన్కి ఆధార్ ఉందా, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ నెంబర్ రాయండి, ఓకేనా? సో 2011 ముందు అయిపోయి చనిపోయి ఉంటే మా దగ్గర ఆధార్ కార్డు లేదు కదా అని మీకు డౌట్ రావచ్చు. సో పర్వాలేదు, ఆధార్ నెంబర్ చనిపోయిన పర్సన్కి మ్యాండేటరీ అయితే కాదు, ఓకేనా? సో మళ్ళీ ఆ తర్వాత డెత్ ప్లేస్, సో ఎక్కడైతే పర్సన్ అయితే చనిపోయి ఉంటారో ఆ యొక్క డెత్ ప్లేస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ అవసరం లేదు, ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ పేజీలోకి వస్తే ఇక్కడ మీకు ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అనమాట. సో ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అది మొత్తం, అంటే చనిపోయిన పర్సన్ అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం చనిపోయిన పర్సన్ అయితే. సో ఇక్కడ మనం ఫ్యామిలీలో రిమైనింగ్ ఫస్ట్ నేమ్ వచ్చి మన మదర్ నేము, తర్వాత ఎవరైతే పెద్ద ఇప్పుడు కొడుకు కానీ కూతురు కానీ ఎవరైతే పెద్ద ఉంటారో, మొదటి సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళ నేము. సో తర్వాత రాసేసేయండి. సో ఇంకొక ఎవరైనా ఉన్నా కూడా కింద రాసినా కూడా ప్రాబ్లం లేదు, ఓకేనా? సో వాళ్ళ నేమ్ రాయండి, వాళ్ళ ఏజ్ రాయండి, జెండర్ రాయండి, రిలేషన్ అంటే చనిపోయిన పర్సన్కి వీళ్ళు ఏమవుతారు. సో ఇక్కడ వైఫ్, భార్య కనుక వైఫ్,
ఇక్కడ సన్ అయితే సన్ రాయండి, కుదురు అయితే ఇక్కడ డాటర్ రాయండి. ఇన్ కేస్ మ్యారీడ్ అయినా కూడా ఇక్కడ మెన్షన్ చేయండి, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అండ్ ఇక్కడ మదర్తో వచ్చి ఆ వీడియో కనుక వీడియో అని పెట్టండి. ఓకేనా, ఇక్కడ సన్కి మ్యారీడ్ అయిందా లేదా, సో మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని పెట్టేసండి. ఇక్కడ కూతురికి మ్యారేజ్ అయినా కూడా కంపల్సరీ మెన్షన్ చేయాలండి, సో అది కూడా చెప్తున్నాను. సో మీకు అది డౌట్ కూడా రావచ్చు, మా ఫ్యామిలీలో మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయింది, సో మీకు ఇప్పుడు ఉండేది మా అబ్బాయి ఒకటే కదా, మా అబ్బాయిని ఒకటే పెట్టుకుంటాము అనేసి అనుకుంటారు. అది ఎట్టి వరకు చెల్లదండి, ఎట్టి పరిస్థితుల్లో మీకు అయితే అది చెల్లదు. సో విఆర్ దగ్గరికి వెళ్తానే మీకు వెరిఫై చేసిన వెంటనే ఆ ఫైల్ అయితే రిజెక్ట్ కొడతారు. మ్యారేజ్ అయినా, ఈవెన్ మ్యారేజ్ అయినా కూడా ఆ అమ్మాయిది కూడా అక్కడ మెన్షన్ చేయాలి, కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఓకేనా, ఆధార్ కార్డ్ మెన్షన్ చేయాలి, ఆధార్ కార్డ్ కూడా పెట్టాలి. ఓకేనా, సో పెట్టేసి ఇక్కడ ఆధార్ నెంబర్లు అందరూ రాసేసండి. రాసేసి ఇక్కడ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయాలి, సిగ్నేచర్ చేయండి. సిగ్నేచర్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీకు ఏమేమి కావాలంటే ఇక్కడ చూడండి. అప్లికేషన్తో పాటు కంపల్సరీ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆధార్ కార్డు, సో మీకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు పెట్టండి. ఒక లాయర్ దగ్గర నోటరీ చేపించండి, కంపల్సరీ లాయర్ దగ్గర నోటరీ అయితే కంపల్సరీ కావాలి. 10 రూపాయల నోటరీలో స్టాంప్ పేపర్ చేపించాలి. సో స్టాంప్ పేపర్ చేపించిన తర్వాత డెత్ సర్టిఫికేట్, ఎప్పుడైతే చనిపోయి ఉంటాడో ఆ పర్సన్ డెత్ సర్టిఫికేట్ పెట్టి మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేసేసిన తర్వాత ఇవన్నీ పీడిఎఫ్లో అప్లోడ్ చేయండి. ఒకే అన్ని ఫైల్స్ అన్ని ఒకే దాంట్లో పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. ఒక అప్లికేషన్ పెడితేనే సరిపోదు, ఇవన్నీ కూడా పీడిఎఫ్లో మనం అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు పీడిఎఫ్లో ఎలా అప్లోడ్ చేయాలంటే ఆన్లైన్లో పీడిఎఫ్ కొట్టామంటే, సో మీకు ఇక్కడ చూడండి పీడిఎఫ్ కంపోజర్ ఉంటుంది, సో లవ్ సింబల్ ఉంటుంది చూసారా, పీడిఎఫ్ కంపోజర్ పెట్టారంటే మీకు అక్కడ వస్తుంది. ఓకేనా, సో దాన్ని మనం చేసుకోవచ్చు. అది ఆ తర్వాత ఇప్పుడు అప్లికేషన్ మనం ఫిల్ చేయాలి, ఇది చెప్పాను కదా. సో దీనిలోకి వెళ్ళేసి ఇక్కడ మీరు సేమ్ యాజ్ పర్ అప్లికేషన్ ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ మొత్తం మీరు ఇక్కడ వచ్చి అప్లికేషన్ నేమ్, సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వండి, ఆధార్ నెంబర్ ఇచ్చి రేషన్ రాసి ఇక్కడ రేషన్ నేమ్ చనిపోయిన పర్సన్ పేరు రాయండి, సో జెండర్ రాయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. అక్కడ ఏమున్నాయి సేమ్ అదే ఉంటుందండి. సో ఇవన్నీ మీరు తెలిసిందే ఇంకా. సో దీన్ని మళ్ళా ఎక్కువ చెప్తే వీడియో ఇప్పటికీ ఛానల్ ఎంత అయిపోతుంది. సో ఇక్కడ చనిపోయిన వ్యక్తిది ఇక్కడ ఇక్కడ చూసారైతే ఇక్కడ ఒక్క కాలమే ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీ ఇప్పుడు మదర్ పేరు రాస్తాం ఇక్కడ, ఫస్ట్ మదర్ పేరు రాసేసి ఇక్కడ ఏజ్ అన్నీ మెన్షన్ చేస్తాం కదా, రిమైనింగ్ వాళ్ళు రావాలంటే ఇక్కడ యాడ్ రో కొట్టారంటే, సో ఎంటర్ ఏజ్ సారీ ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకు చూపిస్తుంది సో ఆధార్ నెంబర్. సో మ్యాక్సిమం కూడా ఆధార్ నెంబర్ ఇవ్వండి, ఇక్కడ ఓటర్ కార్డ్ అన్నీ అడుగుతుంది కానీ ఆధార్ నెంబరే ఇవ్వండి. ఓకేనా, సో యాడ్ రో కొట్టండి. యాడ్ రో కొడితే ఇక్కడ మీకు ఇంకొక రో వస్తుంది చూసారా, అలా ఫిల్ చేసుకుంటూ మీకు ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ యాడ్ రో కొట్టుకుంటూ రాండి. సో ఇన్ కేస్ ఎక్స్ట్రా చేసారంటే దీని మీద తిక్కుటి డిలీట్ రో కొట్టేశారంటే డిలీట్ అయిపోతుంది. ఓకేనా, అలా మీరు చేసేసుకొని తర్వాత ఇక్కడ అప్లికేషన్లో ఫస్ట్ మీరు మీకు అప్లికేషన్ ఫామ్ ఇక్కడ వచ్చి అప్లికేషన్ మీరు అవి స్కాన్ చేసుకుంటారు అవన్నీ ఇక్కడ అప్లోడ్ చేసేసండి. సో నోటరీ అనేది సపరేట్గా అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా దీంట్లో అప్లోడ్ చేయండి. డెత్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి. నేను ఫస్ట్ ఒక మీకు తప్పు చెప్పాను సారీ, అన్నీ ఒకే దాంట్లో మెన్షన్ చేయమని చెప్పాను, అది క్యాష్ సర్టిఫికేట్కి ఇన్కమ్ సర్టిఫికేట్ వాటికి అయితే అన్ని ఒకే దాంట్లో పెట్టి ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో పెడేస్తాం. సో దీనికి మాత్రం సపరేట్ పెట్టాలన్నమాట, అప్లికేషన్ ఫామ్ ఒక దాంట్లో, సో నోటరీ ఒక దాంట్లో, మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు ఏమైనా ఉంటాయి కదా అవన్నీ కలిపి ఒక దాంట్లో సేవ్ చేసేసి డెత్ సర్టిఫికేట్ ఒక దాంట్లో పెట్టేసి షో పేమెంట్ కొట్టండి. షో పేమెంట్ కొట్టే అమౌంట్ కట్ అవుతుంది. సో అమౌంట్ కట్ పే చేసేసేయండి, మీకు పేటిఎం ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఏటీఎం కార్డు ద్వారా కానీ, సో ఇలా వీటి ద్వారా మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అలా పేమెంట్ చేసేసిన తర్వాత కన్ఫర్మ్ అయిపోతుంది, మీకు రిసిప్ట్ వస్తుంది, ఆ రిసిప్ట్ తీసుకోండి. సో రిసిప్ట్ తీసుకొని మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క ఫైల్ ఏదైతే మనం ఫిల్ చేస్తుంటామో ఆ యొక్క ఫైల్ తీసుకొని ఈ రిసిప్ట్ తీసుకొని మీ యొక్క సంబంధిత మండలం సంబంధించి విఆర్ఓ దగ్గరికి వెళ్ళండి. సో విఆర్ఓ దగ్గరికి వెళ్ళి అక్కడ విఆర్ఓ దగ్గర వెరిఫై చేయించుకోండి. సో మీరు ఇది ఆన్లైన్లోనే చేయాలని కాదు, మీకు ఎలా ఉంటుంది ప్రొసీజర్ అని చెప్పాను అది. సో మీరు సచివాలయంకి వెళ్ళినా కూడా అప్లై చేస్తారు, మీ సేవకి వెళ్ళినా అప్లై చేస్తారు. ఓకేనా, మీరు కూడా చేసుకుంటే కూడా చేసుకోవచ్చు, ఈ విధంగా అనేసి నేను చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో అయితే. ఓకేనా, సో మాక్సిమం మీరు సచివాలయం ఎందుకంటే అక్కడ ఫ్రీ కొంచెం చేస్తున్నారు కదా, కొంచెం తక్కువ కాస్టులతో చేస్తున్నారు కదా మీ సేవలో కానీ సచివాలయంలో. సో మీరు వెళ్ళి చేసేసుకోండి, మీకు కుదిరితే దీంట్లో మీకు ఆన్లైన్లో చేసుకుంటే చేసేసుకోండి. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆ ఫైల్స్ తీసుకొని విఆర్ దగ్గరికి వెళ్ళి విఆర్ఓ గారు వెరిఫై చేస్తారనమాట. సో మీరు అవునా కాదా, ఆయన చనిపోయినాడా, పలాంటి నిజంగా చనిపోయినాడా, ఎలా చనిపోయినాడు, హెల్త్గా ప్రాబ్లమ్ చనిపోయినాడా, అవన్నీ చూస్తారు. సో వీళ్ళకి మెయిన్ అక్కడ చూసేదంతా అవన్నీ చూడరు, మెయిన్ చూసేది ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, సో వీళ్ళు ఎవరినైనా దాచుతున్నారా, లేదంటే ఇంకెవరినైనా కొత్తగా యాడ్ చేస్తున్నారా,
ఈ యొక్క ఫ్యామిలీలో అనేది వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో ఫ్యామిలీ మెంబర్ని చూసుకొని వెరిఫై చేసిన తర్వాత విఆర్ఓ గారు అటెస్టేషన్ చేసిన తర్వాత ఆ యొక్క ఫైల్ అనేది ఆర్ఐ గారి దగ్గరికి వెళ్తుంది. సో ఆర్ఐ గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గరికి అయితే వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఆయన ఏం చేస్తారంటే దాన్ని చూసి విఆర్ఓ గారు ఆటోమేటిక్గా వెరిఫై చేశారంటే ఆటోమేటిక్గా ఆర్ఐ సార్ కూడా వెరిఫై చేసేస్తారు. సో వెరిఫై చేసిన తర్వాత నేరుగా తహసీల్దార్ దగ్గరికి వెళ్తుంది. తహసీల్దార్ విత్ఇన్ వన్ డేలో మీకు వెరిఫై అయ్యి మీకు సర్టిఫికేట్ రావడమే జరుగుతుంది. సో సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే హోమ్కి వెళ్ళిపోండి. ఇక్కడ మీకు ఇక్కడ ఉంటుందండి, చూపిస్తానండి. ఇక్కడ మై ట్రాన్సాక్షన్స్ ఉంటుందా, సో మై ట్రాన్సాక్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు డేట్ పెట్టి ఏ డేట్ పెట్టారో సర్చ్ కొడతారంటే ఆ డేట్ వచ్చేస్తుంది. లేదంటే మీకు సర్టిఫికేట్ ఏదైతే చేస్తున్నారో మీరు ఆ సర్వీస్ని క్లిక్ చేసి ఫ్యామిలీ మెంబర్ కదా, సో ఇక్కడ వెళ్ళిపోయింది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. దీన్ని క్లిక్ చేసి సెర్చ్ కొట్టారంటే మీరు అప్లై చేసిన లిస్ట్ అక్కడ వస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీకు అక్కడ ప్రింట్ సర్టిఫికేట్ ఉంటుంది, ప్రింట్ సర్టిఫికేట్లో మీరు ప్రింట్ తీసేసుకోవచ్చు. సో ఇది ప్రొసీజర్ అండి, మీకు అర్థమైంది అనుకుంటుంటా. సో ఇప్పటికే చాలా లెంత్ వీడియో ఇది చేశాను, సో మీకు ఇదైతే అర్థమైంది అనుకుంటాను. సో ఎలా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇది ఎవరికైతే ఇస్తారు, సో ఇవి ఎవరి దగ్గరికి వెళ్ళి మనం కలిస్తే పని అవుతుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా చెప్పాను. సో ఓకే, మీకు ఈ వీడియో అయితే క్లియర్గా అర్థమైందని అనేసి నేను అనుకుంటున్నాను. సో అర్థమైతే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి, సో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో డిస్లైక్ చేయమని అయితే నాకు మనస్ఫూర్తిగా నేను అయితే చెప్పడం లేదు, మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే లైక్ చేయమనే, ఎందుకంటే కష్టపడేది మీ సపోర్ట్ కోసమే కదా. సో సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. సో అన్నట్టు మర్చిపోయానండి, సో మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నారు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేసేసానండి, కానీ కొన్ని డౌట్స్ కొన్ని కొత్తగా ఉన్నాయి. సో దానికి సంబంధించిన వీడియో కూడా కంపల్సరీ చేస్తా, ఓకేనా. సో మర్చిపోకుండా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి.